రకాలోకం కి స్వాగతం. అసలు చైనాకి ఎందుకు కోపం వచ్చింది? చైనా హఠాత్తుగా ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్లో చొరబాట్లకు ప్రయత్నిస్తోంది, అదేవిధంగా సిక్కింలో సెటిల్డ్ బార్డర్ అంటే ఇరు దేశాలు అంగీకరించినటువంటి సరిహద్దులో నాకులా దగ్గర చొరబాటుకు పాల్పడుతోంది, ముష్టిఘాతాలకు పాల్పడుతోంది. అదేవిధంగా ఈస్టర్న్ లడాక్ అంటే ఏ భాగమైతే చైనా 1962లో కబ్జా చేసుకున్నదో ఆ భూభాగం నుంచి మరింత ముందుకు చొచ్చుకుని రావడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? సరిహద్దులో ఉద్రిక్తతల్ని పెంచడానికి అసలు కారణం ఏంటి? దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా జరగటానికి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణం. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన తీసుకున్న నిర్ణయం జమ్మూ కాశ్మీర్ని రెండు భాగాలుగా విభజించి రెండు యూనియన్ టెరిటరీలుగా చేశారు. ఇందులో జమ్మూ కాశ్మీర్లను ఒక యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు, లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో లడాక్ ప్రాంతాన్ని ఇంకొక యూనియన్ టెరిటరీగా చేసి నేరుగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆ తరువాత లడాక్ యూనియన్ టెరిటరీ మ్యాప్ను రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ని రిలీజ్ చేసినప్పుడు ఆ మ్యాప్ చైనాకు పాకిస్తాన్కు ఈ రెండిటికీ కూడాను గట్టి షాక్నిచ్చింది. ఎందుకంటే ఆ మ్యాప్లో పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ మొత్తము, చైనా కబ్జాలో ఉన్నటువంటి అక్సాయ్చిన్ ప్రాంతం మొత్తము, ఈ మొత్తము భూభాగాన్ని లడాక్ యూనియన్ టెరిటరీలో అంతర్భాగంగా చూపించారు. ఇది అటు చైనాకి ఇటు రష్యాకి అతిపెద్ద షాక్. ఎందుకంటే 1994లో భారత పార్లమెంటు ఫిబ్రవరి 22వ తారీఖున ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఆ తీర్మానము ప్రధానమంత్రి పివి నరసింహారావు కాలంలో చేసినటువంటి తీర్మానం. అది ఆయన శత జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన చాలా సాహసోపేతమైనటువంటి ఆ తీర్మానంలో ఒక మాట చెప్పారు, కాశ్మీరు పూర్తిగా భారతదేశానికి చెందినది, కాశ్మీర్ విషయంలో ప్రపంచంలో ఏ శక్తి జోక్యం చేసుకున్నా కూడా దాన్ని మేము ఎదుర్కొంటాము, ఇక మిగిలిన ఒకే ఒక్క పని మన దేశానికి చెంది ప్రస్తుతం విదేశీయుల కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోని భూభాగాలను తిరిగి తెచ్చుకుంటాం. సో 1994లో ఈ తీర్మానం తరువాత ఈ మ్యాపులు ఎప్పుడైతే వచ్చినాయో ఈ మ్యాపులను చూడగానే చైనాకు పాకిస్తాన్కు 1994 తీర్మానం గుర్తుకొచ్చింది. గిల్గిట్ బల్టిస్తాన్ను పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని భారత ప్రభుత్వం కబ్జా మళ్ళీ స్వాధీనం చేసుకుంటుందా, మళ్ళీ అక్కడ పాకిస్తాన్ను తరిమేసి ఆ భూభాగాన్ని భారతదేశంలో కలుపుకుంటుందా అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. రెండవ ప్రశ్న, ఆక్సాయిచిన్ పైన కూడాను భారత ప్రభుత్వము తన సైన్యాల్ని పంపించి ఆక్సాయిచిన్ని మళ్ళీ కలుపుకునే దిశగా ప్రయత్నం చేస్తుందా, ఇది రెండవ ప్రశ్న. దీనికన్నా కీలకమైనటువంటి మరొక అంశం ఉంది. అదేంటంటే గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి ఒక లోయ 5000 చదరపు కిలోమీటర్ల లోయ భాగం, దాని పేరు షక్స్ గావ్ వ్యాలీ. ఈ షక్స్ గావ్ వ్యాలీని పాకిస్తాన్ అత్త సొమ్ము అల్లుడు దానం ఇచ్చినట్టుగా భారతదేశం నుంచి అక్రమంగా కబ్జా చేసుకున్నదే కాక దానిలోని 5000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకి ఇచ్చేసింది. చైనా ఈ భూభాగంలో తన దేశంలోని షింక్యాంగ్ రాష్ట్రంలోని కాష్గర్ నుంచి లాహోర్ దగ్గర ఉన్నటువంటి లాహోర్కి చాలా సమీపం వరకు ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వరకు రోడ్డు నిర్మాణం చేసింది, ఒక హైవే నిర్మాణం చేసింది. ఈ హైవే షక్స్గాం వ్యాలీ గుండా ప్రవేశించింది. భూమి భారతదేశానిది, దాన్ని పాకిస్తాన్ అక్రమంగా కబ్జా చేసుకుంది, దాన్ని మళ్ళీ చైనాకి లీజుకి ఇచ్చింది. 1963లో ఈ లీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఉన్నటువంటి పాలకులు అప్పటి నేతలు కేవలము చిన్న చిన్నగా అలగటాలు చిన్నగా మూలగటాలు మించి మరేమీ చేయలేదు. అంతర్జాతీయంగా దీన్ని ఒక ఇష్యూ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే 62 యుద్ధంలో ఘోరంగా అప్పటికే ఓడిపోయి ఉన్నారు. సో ఈ రహదారి నిర్మాణం 1300 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రహదారి నిర్మాణం చైనాను పాకిస్తాన్ని కలిపింది. ఇది భారతదేశానికి చెందినటువంటి గిల్గిట్లోంచి ప్రయాణం చేస్తుంది. భారతదేశం నుంచి చెందినటువంటి ఈ భూమిని పాకిస్తాన్ అక్రమంగా ఇచ్చినటువంటి షక్స్గాం వ్యాలీ నుంచి వెళ్తుంది.
కాబట్టి ఇప్పుడు ఈ కొత్త మ్యాప్ ఈ షక్స్గాం వ్యాలీ యొక్క రూపాన్ని మారుస్తుందా, గిల్గిట్ బాల్టిస్తాన్ రూపాన్ని మారుస్తుందా, తద్వారా కాష్గర్ నుంచి ఇస్లామాబాద్కి సమీపంలో వరకు జైనుల్ అబ్దుల్ అనేటటువంటి గ్రామం ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుని మూసేస్తుందా? ఇది ఇప్పుడు చైనా ముందున్నటువంటి అతిపెద్ద సమస్య, పాకిస్తాన్ కూడా ముందు కూడా ఉన్నటువంటి సమస్య ఇది. ఈ రోడ్డుని కారకోరం హైవే అంటారు. కారకోరం హైవే వేరు, కారకోరం పాస్ వేరు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కారకోరం పాస్ ఏంటంటే ఇది మన అక్సాయ్ చిన్, అదేవిధంగా గిల్గిట్ బల్టిస్తాన్లు కలిసే చోట ఏదైతే ఉందో అక్కడ కారకోరం హైవే ఉంది. ఈ కారకోరం హైవేకి 18 కిలోమీటర్ల దిగువన మన దౌలత్ బేగ్ ఓల్డీ విమానాశ్రయం ఉంది. మన అధీనంలో ఉన్న భూభాగంలో దౌలత్ బేగ్ ఓల్డీ విమానాశ్రయం ఉంది. దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ కారకోరం హైవే ఏదైతే ఉందో ఇది కాష్గర్ నుంచి జైనుల్ అబ్దుల్ వరకు ఉన్నది. ఇది గిల్గిట్లో ఉన్నటువంటి ఖుంజరా పాస్ అంటే 4800 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి ఒక కనుమగుండా వస్తుంది. ఖుంజరా పాస్ ఈజ్ వరల్డ్స్ హయ్యెస్ట్ మౌంటైన్ పాస్ అన్నమాట. సో ఈ భూమిని భారతదేశం ఏదన్నా ఆల్టర్ చేస్తుందా అన్నది ఇప్పుడు చైనా పాకిస్తాన్ల ముందున్నటువంటి ఈ జియోపొలిటికల్ సినారియోని ఆల్టర్ చేస్తుందా అన్నది వాళ్ళ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. ఆ తరువాత చైనా 2-3 సంవత్సరాల క్రితము సిపెక్ని ప్రారంభించింది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ కారకోరం హైవేని ఎక్స్టెండ్ చేసి లాహోర్, ఇస్లామాబాద్ లాహోర్, అదేవిధంగా సింధులో ఉన్నటువంటి కరాచీ, కరాచీ నుంచి బలూచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తుంది. ఈ గ్వాదర్ ఎయిర్పోర్టుని పాకిస్తాన్ నుంచి ఇప్పుడు చైనా లీజుకు తీసుకుంది. అంటే ఆ భూభాగం మొత్తము పేరుకు పాకిస్తాన్లో ఉన్న కబ్జా చైనాది, పరిపాలన చైనాది, అడ్మినిస్ట్రేషన్ చైనాది. చైనా సైన్యం గ్వాదర్ ఎయిర్పోర్ట్ని కాపలా కాస్తుంది. ఎందుకు చైనాకి గ్వాదర్ ఎయిర్పోర్ట్ కావాలి? ఎందుకు కావాలంటే ఈ గ్వాదర్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చైనా అరేబియా సముద్రంలో అడుగు పెట్టగలదు. అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడెన్, గల్ఫ్ ఆఫ్ ఓమన్, అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ ఇరాన్లోకి వెళ్ళగలదు. ఆయిల్ కొనుగోలు, చమురు కొనుగోలు చేసి నేరుగా గ్వాదర్ ద్వారా తన దేశంలోకి తీసుకెళ్ళగలదు. ప్రస్తుతం చైనా ఏం చేస్తోంది? ప్రస్తుతము చైనా దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పసిఫిక్ సముద్రంలోకి ప్రవేశించి పసిఫిక్ సముద్రం నుంచి మలక్కా స్ట్రెయిట్ లేదా సుండా స్ట్రెయిట్ లేకపోతే లుంబోక్ స్ట్రెయిట్, ఈ 3 జలసంధులను దాటి ఆ జలసంధులను దాటిన తరువాత అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి అండమాన్ సముద్రం నుంచి 6 డిగ్రీ ఛానల్ లేదా 8 డిగ్రీ ఛానల్ నుంచి దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలో ప్రవేశించి అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడెన్, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఈ ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దీనికి చాలా కాలం పడుతుంది. ఇప్పుడు నేరుగా ఈ మొత్తము ఈ చోక్ పాయింట్స్ అంటే మలక్కా స్ట్రీట్స్ కానివ్వండి, అండమాన్లోని 10 డిగ్రీ ఛానల్ కానీ, 6 డిగ్రీ ఛానల్ కానీ, ఇవన్నీ కూడా చోక్ పాయింట్స్. హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము ఈ రెండు కలిసే చోట 8 చోక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 8 చోక్ పాయింట్స్లో ఒక్క చోక్ పాయింట్ అంటే అక్కడ మీరు అడ్డుకట్ట వేయొచ్చును నౌకలు రాకపోకని. అటువంటి చోక్ పాయింట్స్లో ఒక్కటి కూడా చైనా అధీనంలో లేదు. కాబట్టి ఈ మొత్తం 8 చోక్ పాయింట్స్ని వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్లేందుకు గాను వాళ్ళు ఈ గ్వాదర్ ఎయిర్పోర్ట్ సిపెక్ ద్వారా, కారకోరం హైవే సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, $51 బిలియన్ ఖర్చుతో నిర్మిస్తున్న సిపెక్, దాని నుంచి గ్వాదర్, గ్వాదర్ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు చైనా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటోంది. ఇప్పుడు భారతదేశము కొత్తగా ప్రకటించినటువంటి లద్దాఖ్ మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్లో గిల్గిట్ బల్తిస్తాన్ని కూడా అంతర్భాగంగా చూపించటం వల్ల చైనాకు పాకిస్తాన్కు ఈ మొత్తము గ్వాదర్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు, సిపెక్ ఇవన్నీ కూడా ప్రమాదంలో పడతాయన్నటువంటి భయం వచ్చింది. అందుకనే ఈ రకంగా భారతదేశాన్ని ఇరుకున పెట్టేందుకు, చికాకున పెట్టేందుకు, లేకపోతే మనల్ని కొంత ఇబ్బంది పాలు చేసేందుకు ఈ లడాక్లో కానివ్వండి, లేకపోతే సిక్కిం ప్రాంతంలో కానీ కొంత చైనా దుందులకు వాదానికి పాల్పడుతుంది. అయితే భారతదేశము చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే గిల్గిట్ బల్తిస్తాన్ భారతదేశపు అంతర్భాగం,
అక్టోబర్ 26, 1947లో జమ్మూ కాశ్మీర్ మహారాజు విలీనం చేసినప్పుడు, కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు ఏ ఏ భూభాగాలు అయితే ఆనాటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి అవన్నీ భారతదేశానికి చెందినవి. కాబట్టి గిల్గిట్ బల్తిస్తాన్ని విముక్తం చేస్తామని భారతదేశం చెప్తోంది. కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతము, పామీర్ పర్వతాలు, హిమాలయ పర్వతాలు, కారకోరము, ఆ తర్వాత పైన ఉన్నటువంటి కున్లున్ మౌంటైన్ రేంజ్, ఈ మొత్తం ప్రాంతంలో ప్రస్తుతము అవి మంచు కొండలైనప్పటికీ అగ్గి రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్రేట్ గేమ్ నడుస్తుంది. 18th సెంచరీలో 19th సెంచరీలో రష్యాకి ఇంగ్లండ్కి మధ్య ఒక గ్రేట్ గేమ్ నడిచింది. అది హిమాలయాల కేంద్రంగా నడిచింది. గిల్గిట్ బల్టిస్తాన్, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈస్టర్న్ టర్కిస్తాన్, తాజికిస్తాన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఈ మొత్తం హిందూ మహాసముద్ర జలాలపైన ఆధిపత్యం సాధించగలరన్నటువంటి నమ్మకంతో ఆ ప్రాంతంలో ఈ రెండు దేశాలు తలపడ్డాయి. ఇప్పుడు దాదాపు అదే రకమైన పరిస్థితి ఒకవైపు భారతదేశము, మరొక వైపు చైనా, పాకిస్తాన్. ఇది ఈనాడు ఉన్నది. ఈ హిమాలయన్ జియోపాలిటిక్స్ కారణంగానే ఈరోజు లడాక్లో మనకి ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం అత్యంత దృఢంగా ఈ మొత్తము మా భూభాగమని ప్రకటించడంతో చైనా, పాకిస్తాన్లు ఇబ్బంది పడి ఇప్పుడు ఈ రెండు వైపుల నుంచి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వము దీనిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుందన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. తక్షణము గిల్గిట్ బల్టిస్తాన్ని భారతదేశం ఆక్రమించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి, అక్కడ యుద్ధం చేయటం సాధ్యం కాదు. ఆ యుద్ధానికి అయ్యే ఖర్చుకి మనకి కలిసి వచ్చేది చాలా కాబట్టి తక్షణమే యుద్ధం జరగకపోవచ్చు. కానీ భారతదేశము గిల్గిట్ ప్రాంతం పైన తన అధికారాన్ని ప్రపంచానికి ప్రకటించటం అనేది ఈరోజు చైనాకి, పాకిస్తాన్కి కంటగింపుగా ఉంది. భారత ప్రభుత్వం దీన్ని ఎంత దృఢంగా ఎదుర్కొంటుందన్నది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. భారత ప్రభుత్వం యొక్క దారుఢ్యము, సామర్థ్యము ఈ రెండిటిపైననే హిమాలయన్ జియోపాలిటిక్స్ ఆధారపడి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కీలకమైనటువంటి పరిణామాలు సంభవించవచ్చును. ఒక రకంగా ఆలోచిస్తే ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే కనుక అయితే అది ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవచ్చు అని కూడాను చాలామంది జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పట్లాగే మీ కమెంట్లను, మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పెట్టండి.